మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు బజార్ నుంచి సాగర్ హోటల్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న వారు సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం, సిపిఎం మేడ్చల్ జిల్లా నాయకులు లక్ష్మణ్, సిపిఐ మండల కార్యదర్శి ఉమామహేష్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రచయితలపై దాడులను నిర్వహించుకుంటూ మతోన్మాద మోడీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా కాకుండా భక్షించే విధంగా మారుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే వామపక్షాలు ఉండాల్సిందేనని వామపక్షాల ఐక్యత కోరుకుంటూ ఇవాళ మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టే విధంగా మనమందరం ఐక్యం కావాల్సిందే. ఆ విధంగా మీరందరూ నడుస్తారని ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి విప్లవాభినందనాలు తెలియజేస్తున్నాం. త్రిపుర, బెంగాల్లో వామపక్ష పార్టీ కార్యకర్తలు నాయకుల పైన మన మేడ్చల్ జిల్లాలో కూడా ఉన్మాదులు విపరీతమైనటువంటి ధోరణితో ఈరోజు దేశంలో ఒక సిపిఎం పార్టీ ప్రజాస్వామ్య దేశంలో పోలీసుల కాపులతో ప్రధానంగా దాడులు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా నిరసించాలి, దీన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించేటువంటి స్థానంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ముందు వరుసలో ఉంది. ఏ భావ స్వేచ్ఛ ఇలా ప్రధానంగా ఈ దేశంలో పిచ్చోరి చేతిలో